సైదాపూర్ మండలంలోని దుద్దినపల్లి గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు డిఎస్పి ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా డిఎస్పి జెండాను మోల్గూరి భూపతి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి జిల్లా అధ్యక్షులు తాళ నరేష్ మహారాజ్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలు దోపిడీకి గురి అవుతూ అంటరాని వారిగా అణచివేతకు గురి చేసే ఈ సమాజాన్ని బొందపెట్టి బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా డిఎస్పి ఆవిర్భవించిందని, వ్యక్తి నిర్మాణం లేనిదే వ్యవస్థను నిర్మించలేము అని, ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఉద్యమం ద్వారా ఒక శక్తివంతమైన నాయకులను, అమ్ముడుపోని నాయకులను తయారు చేసి 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి బహుజన రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయడమే డిఎస్పి లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బోరగల్ల సదన్ మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ మహారాజ్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ మహారాజ్, స్థానిక వార్డు మెంబర్ కిషోర్, బీసీ నాయకులు రమేష్ గౌడ్, ఎస్టీ నాయకులు అనిల్, ఏకలవ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.